జీన్స్ ప్యాంట్ లో సైడ్ ఉండే చిన్న చిన్న పాకెట్స్ ఎందుకు కొడతారు? కోక్ టిన్ ఓపెన్ చేసే క్లిప్ లో సన్నని హోల్ ఎందుకు? లేడీస్ అండర్వేర్ లో ఆ చిన్న పాకెట్ ఎందుకు అమర్చుతారు? మనం రోజూ వాడే వస్తువుల్లో ఉండే కొన్ని భాగాలు అదనంగా ఇచ్చారు అనుకుంటామే కాని వాటి అసలు ఉద్దేశాలు చాలా మందికి తెలియవు. ఈ నేపథ్యంలో మనం నిత్యం వాడే వస్తువుల్లోని అదనపు భాగాల యూజ్ ఏంటో ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్స్ వీడియోలో చూద్దాం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మార్జిన్స్. చిన్నతనం నుండి నోట్బుక్ పేజీలో మార్జిన్ వదిలేసి రాయడం మనకు అలవాటవుతుంది. కానీ ఎందుకు మార్జిన్ లో రాయకుండా అలా వదిలివేస్తూ ఉంటాం? ఈ పద్ధతి ఎప్పుడు ఎలా మొదలైంది? ఇప్పుడైతే రిమార్క్స్ రాయడం కోసమో నంబర్స్ వేయడం కోసమో మార్జిన్ వాడుతున్నాం, కానీ ఒకప్పుడు చెదలు ఎలుకలు మొదలైన వాటి నుండి పుస్తకాలను రక్షించడం కోసం మార్జిన్స్ గీసేవారు. కాయిన్ ఎడ్జెస్. మన దేశంతో పాటు చాలా దేశాల్లో నాణాల చివర సన్నని గీతలు ఉండడం గమనించవచ్చు. ఇది యథాలాపంగా డిజైన్ చేసింది కాదు, దీనికి కూడా ఒక పర్పస్ ఉంది. చాలా దేశాల్లో నాణాల తయారీకి వాడే లోహం నాణెం విలువను ప్రతిబింబించేదిగా ఉండేది, అంటే నాణెం విలువకు దాన్ని తయారు చేసిన లోహం విలువకు సరితూగేది. దీన్ని గమనించిన కొన్ని దేశాల్లోని ప్రజలు నాణాన్ని చివర ఉన్న లోహాన్ని కరిగించేవారు, మిగిలిన నాణాన్ని చెలామణిలోకి పంపించేవారు. దీన్ని అరికట్టడానికి నాణం చుట్టూ చివరలో సన్నని గీతలు ముద్రించడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు అలాంటి పనులు ఎవరూ చేయకపోయినా కాయన్స్ చివరలో గీతల డిజైన్ ఒక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. జీన్స్ ప్యాంట్ టైనీ పాకెట్స్. యువతరంలో జీన్స్ కు ఉన్న క్రేజే వేరు. టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకు అందరూ దీనిని ఇష్టపడుతున్నారు. అయితే జీన్స్ ప్యాంట్ లో సైడ్ పాకెట్స్ దగ్గర ఉండే చిన్న పాకెట్స్ ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా మన దగ్గర ఉండే మొబైల్ ఫోన్ నుండి వ్యాలెట్ వరకు ఏది ఆ చిన్న పాకెట్స్ లో పట్టవు. అయినా ప్యాంట్ కి ఆ పాకెట్ ఉంటుంది. 19వ శతాబ్దం మధ్యలో మొదటిసారిగా జీన్స్ ప్యాంట్ ను అమెరికాలో ఉపయోగించారు. బంగారపు గనుల దగ్గర త్రవ్వకాలు జరిపే గని కార్మికులు ఎక్కువగా వీటిని వాడేవారు. ఆ కాలంలో వాటికి బదులుగా చిన్న క్లాక్ ని సమయం తెలుసుకోవడం కోసం తీసుకెళ్లేవారు. వీటిలో ఒక్కోసారి చాలా ఖరీదైన క్లాక్లు కూడా ఉండేవి. ఈ చిన్న క్లాకులని తీసుకువెళ్లడానికి జీన్స్ ప్యాంట్ లో అప్పటి నుండి చిన్న చిన్న పాకెట్స్ ని అమర్చారు. అప్పటి నుండి అది అలా కొనసాగుతూ వస్తోంది. ఎక్స్ట్రా హోల్స్ ఆన్ షూస్. ఇటీవల కాన్వాస్ షూస్ వాడకం పెరిగింది. ఫ్యాషనబుల్ గా కంఫర్ట్ గా ఉండడంతో యూత్ ఎక్కువగా వీటిని వాడుతున్నారు. అయితే లేస్ కట్టుకోవడానికి ఉండే హోల్స్ తో పాటు అదనంగా రెండు హోల్స్ ని గమనించవచ్చు. చాలా మంది వీటిని వెంటిలేషన్ కోసం అని అనుకుంటారు. నిజానికి ఈ రెండు హోల్స్ కూడా లేస్ కోసమే ఇవ్వబడతాయి. షూని మరి కాస్త గ్రిప్ ఉండేలా ధరించడం కోసం ఇవి ఉంటాయి. కోక్ టిన్. చాలా మంది కోక్ టిన్లను ఇష్టపడతారు. ఎక్కడికైనా తీసుకువెళ్లగలిగేలా ఉండి చల్లదనాన్ని ఆపి ఉంచే ఈ కోక్ టిన్ పై భాగంలో హోల్ చేయడానికి వీలుగా చిన్న క్లిప్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూస్తే ఆ క్లిప్ లో సన్నని హోల్ ఉంటుంది. ఇది డిజైన్ కోసం పెట్టింది కాదు, దీనికి ఓ పర్పస్ ఉంది. కోక్ ఓపెన్ చేసినప్పుడు ఆ రంధ్రం గుండా స్ట్రా వేసుకుని త్రాగడానికి వీలయ్యేలా ఆ క్లిప్ ని అమరుస్తారు. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్. బట్టలు కొన్నప్పుడు వాటికి అదనంగా కొన్ని బటన్స్ ని ఇవ్వడం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని క్రొత్త డ్రెస్సులతో పాటు చిన్న క్లాత్ ని కూడా దాంతో పాటు ఉండడం గమనిస్తాం. ఇది కూడా ఓ పర్పస్ కోసమే చేస్తారు. బట్టలు ఉతకడానికి ముందుగా డిటర్జెంట్ లేదా మరే ఇతర వాషింగ్ మెటీరియల్ ను టెస్ట్ చేయడానికి ఈ చిన్న క్లాత్ ను ప్యాకింగ్ లో ఇస్తారు. పెట్రోల్ పంప్ సిగ్నల్ ఆన్ కార్ డాష్ బోర్డ్. కారు డాష్ బోర్డుల మీద ఇంధనాన్ని సూచించే మీటర్లో పెట్రోల్ డీజిల్ సింబల్ ని చూడొచ్చు. దాని ప్రక్కగా చిన్న బాణం గుర్తు ఉండడం కూడా గమనించవచ్చు. ఇది కూడా అనవసరంగా ఇచ్చింది కాదు. పెట్రోల్ పంప్ సింబల్ పక్క బాణం గుర్తు ఏ వైపుగా సూచిస్తుంటే మీ కార్ కి పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఆ వైపు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఇది కొన్ని శతాబ్దాలుగా ఆటోమొబైల్ తయారీదారులు అనుసరిస్తున్న పద్ధతి. ప్యాంటీ గసెట్. లేడీస్ అండర్వేర్ లో హిందీ వైపు ఉండే చిన్న పాకెట్ ను గసెట్ అంటారు. ముఖ్యంగా ఇవి తక్కువ ఖరీదు ఉండే అండర్వేర్లలో ఉంటాయి.
చాలా మందికి ఇదేమిటో, ఎందుకు స్టిచ్ చేస్తారో తెలియదు. ఈ గసెట్ ను పీరియడ్ సమయంలో వారు మరింత హైజీన్ గా ఉండేందుకు అలా స్టిచ్ చేస్తారు. అంతేకాదు, వీటి వల్ల వాటి మేకింగ్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఎక్స్పెన్సివ్ అండర్వేర్ లో ఈ గసెట్ క్లాత్ కలిసిపోయి ఉంటుంది. పిల్ బాటిల్ ట్యాప్. థ్రెడ్స్ లేకుండా ఈ మధ్య చిన్న చిన్న బాటిల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఓపెన్ చేయడానికి ఈజీగా ఉండే ఈ బాటిల్స్ పెద్దవారిని, తరచూ మందులు వేసుకోవాల్సిన వారిని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయబడ్డాయి. మిగతా బాటిల్స్ లో ఉండే థ్రెడ్లు వీటిలో ఉండవు. కేవలం వేల్తో ఓపెన్ చేయగలిగే లిడ్ ఉంటుంది. బినీ పాప్ మమ్స్. కోల్డ్ కంట్రీస్ లో చలి నుంచి తప్పించుకోవడానికి జనం వాడే క్యాప్స్ పైభాగంలో ఉన్నితో చేసిన బాల్ లాంటి వస్త్ర భాగాన్ని పామ్ పామ్ అంటారు. చాలా మంది ఇది ఫ్యాషన్ కోసమో, మొదటి నుండి అలా వచ్చిన డిజైన్ అనో అనుకుంటారు. కానీ దీనికి కూడా ఒక పర్పస్ ఉండేది. మధ్యయుగ కాలంలో స్కాండినేవియన్ కంట్రీస్ నావికులు గడ్డ కట్టించే శీతాకాలాన్ని తట్టుకోవడానికి క్యాప్ తో పాటు చెవుల దగ్గర ఉన్నితో చేసిన బాల్స్ లాంటివి వాడేవారు. ఒక్కోసారి చలి తగ్గినప్పుడు ఈ బాల్స్ ని క్యాప్ పైన ముడిచివేసేవారు. దీన్ని కవర్ చేయడానికి పామ్ పామ్ అనే క్లాత్ ని చుట్టేవారు. ఒక్కోసారి బటన్స్ కూడా ఉపయోగించేవారు. అలా బేనీ పామ్ పామ్ వాడుకలోకి వచ్చింది. ఆ తరువాత కాలంలో ఇంగ్లీష్ నావికులు కూడా షిప్ లోపల పనిచేసేటప్పుడు తల డెక్ రూమ్ కి తగలకుండా క్యాప్ పై పామ్ పామ్ వాడారు. నెపోలియన్ సైనికులు కూడా తమ ర్యాంకుకు తగినట్లుగా వీటిని తమ క్యాప్ పై వాడేవారు. అంతేకాకుండా ఫ్రెంచి సైన్యంలో కూడా పామ్ పామ్ల వాడకం ఎక్కువగా ఉండేది. అలా ఇప్పటికీ అదొక సంప్రదాయంలా క్యాప్లపై పామ్ పామ్లు ఉంటున్నాయి. ఫ్రెండ్స్, మరో తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మా స్టార్ తెలుగు వైవీసీ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.